ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసుల్లారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే, బాజాబ్దా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు, మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా, చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా. మన మంచితనం చేతగానితనం కాదు, మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం, మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు, 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు, వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనయ్యా, వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లా రంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లా రంగ అంటావు కదా, ఒకడు బిల్లా ఇంకోటి రంగ, రెండు కలిపితే సమితి, బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లా రంగల సమితి లాగానే ఉంది. ఇంతకుముందే మా ఇంకా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుక తిన్నారు, ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న 10 ఏళ్ళంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా, ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా, పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా, మన పిల్లలకేమైనా కొలువులు ఇచ్చిండ్రా, మన పిల్లలకేమైనా ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రు ఈ జిల్లాకు. ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్కరోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం, నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా,
తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా, పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆ ఇళ్ళ తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రా బిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలో వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన, రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ, నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా. ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా. ఇవాళ మీ వాడు, మీ సోదరుడు మీ మధ్య నుంచి వచ్చినోడు, స్థానిక సంస్థల బాధలు తెలిసినోడిని, జడ్పీటీసీ ఉంటే బాధే ఉంటుంది, ఎంపీటీసీ ఉంటే బాధే ఉంటుంది, వాళ్ళ గౌరవం ఎట్లుండాలి, సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి. ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు. మీ బాధ నాకు తెలియదా, నేను చూడలేదా, మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన. మళ్ళీ ఇప్పుడు శాసనమండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి, మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసనమండలి ఎన్నికలు వచ్చినాయి. తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది. శాసనమండలి ఎన్నికల్లో ఆనాడు నన్ను ఎట్లయితే గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసనమండలి ఎన్నికల్లో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు, ఎంపీటీసీల జడ్పీటీసీల మర్యాద కాపాడతాడు, మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు, సహకరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే, రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటుకోడు పులుచు తిని బల్చి అలసిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చుమర్రిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టినా కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. పదేళ్ళు ఎందుకు మాట్లాడలే, మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టె పెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుజ్జుతున్నాడు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్? తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోష్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దామనుకున్నా, నా తర్వాత కానీ పిల్లగాడు అయ్యిండు గా పాలమూరుడు అయ్యండు అని మన మీద అసూయతోని ద్వేషం కత్తున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటుండు, అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని, ఒంట్లో బాగాలేనోడు నల్లగొండ గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. మన ఎన్నికల్లో ప్రజలు
బోర్ల బొక్క లేచి బొక్కలు ఇరగొట్టే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కాంగ్రెస్ ఏం చేయలేదని